డాక్టర్, ఇప్పుడు మదర్కి థైరాయిడ్ కానీ లేదా యాసిడిటీకి సంబంధించిన ప్రాబ్లం ఉంటే బేబీకి ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది సార్, లైక్ ఆటిజంకి సంబంధించి? డెఫినెట్గా చాలా కేసెస్ చూస్తుంటాం కదా, థైరాయిడ్ మదర్స్కి కానీ, డయాబెటీస్ మదర్స్ కానివ్వండి, అనిమిక్ మదర్స్ కానివ్వండి, వాళ్ళ పుట్టిన తర్వాత రెస్ట్లెస్ ఎక్కువ పిల్లలు పుట్టడము, లేదా ADHD పిల్లలు పుట్టడము, ఆటిజం పిల్లలు పుట్టడము చాలా కేసెస్లో చూస్తుంటాం. అంటే థైరాయిడ్ వచ్చింది అంటే కనుక ప్రెగ్నెన్సీలో హార్మోన్ సిస్టమ్లో డిస్టర్బెన్స్ వల్ల థైరాయిడ్ వచ్చింది. డయాబెటీస్ వచ్చింది అంటే రెండు హార్మోన్సే. థైరాయిడ్ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ హార్మోన్ లింక్డ్ సిస్టమ్స్. సో సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ ఉంటేనే వచ్చేది. ఆ డిస్టర్బెన్స్ని బట్టే వీళ్ళ ప్రాబ్లం వచ్చాడు. లాస్ట్ ట్రై మినిస్టర్లు అంటే కనుక లాస్ట్ 7th, 8th, 9th మంత్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ADHD వస్తుంది. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ, థర్డ్ మంత్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఆటిజంకు దారితీస్తాయి. సో ఈ మిడిల్లో వచ్చేటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మోడరేట్ ఆటిజం కానీ, మోడరేట్ ADHD కానీ వచ్చేటువంటి అవకాశాలు జనరల్గా ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా డెప్త్ ఆఫ్ ది ప్రాబ్లం, టైమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ని బట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఆటిజం, ADHD ఇవన్నీ విషయాల్లో నాకైతే ప్రతిదీ ఒక 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 గొప్ప విధానం ఏంటంటే కనుక నేను ప్రతి ఒక్క దగ్గర నుంచి నేర్చుకొని, అసలు ఒక అసలు ఈ ఆటిజం ADHD రూట్ కాజెస్ ఏంటి, రీజన్స్ ఏంటి, దాని ఒక రీసెర్చ్లో గత 10 సంవత్సరాలుగా ఆటిజం ADHD హైపర్ యాక్టివ్ని ఒక ఒక స్ట్రాంగ్ సిస్టమ్గా తయారు చేసుకొని ఈరోజు ఒక సక్సెస్ఫుల్గా కేసెస్ని డీల్ చేస్తున్నట్టే కనుక దీని వెనకాల ఎంతో డెప్త్ స్టడీ ఉంటుంది కానీ ఇంత ఈజీగా